కుట్రలు ప్రభుత్వం మిమ్మల్ని అడ్డంగా పెట్టుకొని వైకాపా నాయకులు దాడులు చేపిస్తుంది ప్రభుత్వం పోలీస్ సోదరులు ఈ రోజు ఇంజరీ అయ్యారండి నిన్న కానిస్టేబుల్ గారు ముగ్గురు గాయపడ్డారు ఓకే రాళ్ళు ఎవరు వేశారండి వాళ్ళు వేశారు మాజీ ఎమ్మెల్యే వారికి రిబ్ ఇరిగిందండి మా సైడ్ రిబ్ ఇరిగింది పాపం ఓకే అంటే మేమే వేసుకుంటాం రాళ్ళు మా పైన మా కార్యకర్తలు ఎంతమందికి ఇంజరీ జరిగిందండి వాలంటీర్స్ ఎంతమందికి ఇంజరీ జరిగింది మీకు తెలుసు మేము ఒక్క రాయి లేదు మా చేతిలో ఒక్క రాయి లేదు ఓకే మేము మిమ్మల్ని పోలీస్ సోదరులపైన దాడి చేయాలంటే ఇన్ని జిల్లాలు ఉన్నాయి మాకు ఎక్కడ దాడి చేసామండి పల్నాడులోనే ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా హాయిగా వెళ్ళాం వైజ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గెటింగ్ క్రియేటెడ్ హియర్ మీరు కూడా దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది వీఆర్ నాట్ హియర్ టు క్రియేట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు నేను వినియోగించుకుంటాను దాంట్లో ఎలాంటి సందేహం లేదు నేను ఎక్కడ ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా ఏ పదాలు వాడానో కొంచెం దయచేసి నాకు చెప్పమని మిమ్మల్ని కోరుతున్నా ముఖ్యమంత్రి గారికి ఒకవేళ ఆయన బాధపడి ఉంటే ఏ పదాలు ఆయన కించపరిచే విధంగా ఉందో ఒకసారి తీసుకోండి చెప్పండి మా దగ్గర ఆర్మ్స్ లేనే లేవు వి హావ్ నో ఆర్మ్స్ మీరే చూస్తే వీఆర్ క్యారింగ్ బ్యాలిస్టిక్ షీల్డ్ ఎందుకంటే వాళ్ళు రాలేస్తున్నారు సో వి హావ్ రైట్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ సింపుల్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దట్ ఎక్కడ మేము దాడి చేయలేదు ఎక్కడ మేము గొడవలకు వెళ్ళట్లేదు మీరేమనుకోకపోతే ముందర పాపాల పెద్దిరెడ్డి అబ్బాయి ఉన్నాడు మిథున్ రెడ్డి ఆ మహాన్ బాడ్ని ఇక్కడ రాకుండా చూసుకోండి ఎందుకంటే పొంగనూరు పంచాయతీ ఇక్కడ తీసుకొస్తున్నాడు అతను ఆపండి ఫస్ట్ అలాంటి రిఫ్రాఫ్ క్యారెక్టర్స్ వచ్చి ఇక్కడ గొడవలు సృష్టిస్తున్నాడు దయచేసి మీరు అర్థం చేసుకోండి శాంతియుతంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలో గొడవలు సృష్టిస్తున్నాడు ఇంకో ప్రశ్న ఎక్కడైతే నిన్న నా పైన దాడి జరిగిందో అదే ఏరియాలో పవన్ కళ్యాణ్ గారు వారాయి యాత్రకు వచ్చినప్పుడు అక్కడిని ఇదే వైకాపా కార్యకర్తలు ఆ రోజు స్లోగన్స్ చేశారు ఆ రోజు చేశారు సో ఇట్ ఈస్ అ నోన్ ఏరియా వై అప్రోప్రియట్ యాక్షన్ ఇస్ నాట్ టేకన్ సో వాళ్ళు మమ్మల్ని మా పైన రాలేయచ్చు మా పైన బాటిల్స్ ఇస్తేయచ్చు మేము మెలుకుని కూర్చోమంటారా మాడుకుని కూర్చోమంటారా దయచేసి చెప్పండి మిమ్మల్ని అనవసరంగా బక్రాలు చేస్తుంది ఈ ప్రభుత్వం దయచేసి పోలీస్ సోదరులు కూడా ఆలోచించారు ఇది కరెక్ట్ గా వీ విల్ డెఫినెట్లీ శాంతియుతంగా వెళ్తాం మేము ఎక్కడ గొడవ చేయదలుచుకోలేదు నేను మొన్న డిఎస్పీ గారు కూడా ఇక్కడ ఉండిలో వచ్చారు డిఎస్పీ గారు కూడా వస్తే చెప్పా సార్ ఫ్లెక్సీలిని పెట్టారు వాళ్ళు నో ప్రాబ్లం పాపం పోలీస్ సోదరులు పెట్టారు సార్ ప్రతి ఫ్లెక్సీకి వాళ్ళు కొత్త ఫ్లెక్సీ పెడతారు దాని మీద పోలీస్ సోదరులు ఎందుకు పెడుతున్నారు సార్ మేము ఇక్కడ గొడవ చేసాక రాలేదు అని చెప్పాం వాళ్ళ కార్యకర్తలు వచ్చి శాంతియుతంగా విలేజ్ మైన వాళ్ళ కార్యకర్త బండి తీసుకొచ్చి మా మైక్ వెహికల్ ముందర బండి పెడతారు సార్ రెచ్చగొట్టే విధంగా మాడతారు సార్ అప్పుడు ఏం చేయమంటారు మీరు మీరే చెప్పండి మాకు దారి చూపించండి ఆర్ యూ టేక్ యాక్షన్ హ్యావ్ నో ప్రాబ్లం మేము ఇన్ని కంప్లైంట్స్ ఇచ్చాం ఒక్కరి పైన కేసు నమోదు చేయలేదు మీరు యు హావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్ యు హావ్ నాట్ అరెస్టెడ్ ఈరోజు మా వాలంటీర్స్ ని మీరు డీటైన్ చేశారు అరెస్ట్ చూపించారు లేదని ఇంకా తెలియదు డీటైన్ చేశారు వాళ్ళని మీరు వైకాపా నాయకుల ఫ్యాక్టరీలకి తరలిస్తున్నారు విచ్ ఇస్ అగేన్స్ట్ ద లా సో పోలీసు సోదరులు నేను కోరేది మీరు కూడా రాజ్యాంగాన్ని అపోల్డ్ చేయండి చట్టాలు ఇద్దరికి సమానంగా అమలు చేయండి అధికార పార్టీ అవ్వచ్చు ప్రతిపక్ష పార్టీ అవ్వచ్చు దయచేసి ఒకరికి చుట్టాల్లాగా మార్చొద్దండి చట్టాలు అది మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు రాష్ట్రానికి అస్సలు మంచిది కాదు కొంతమంది చేస్తున్న పనుల వల్ల మొత్తం డిపార్ట్మెంట్కి ఈరోజు ఫస్ట్ టైం చెడ్డ పేరు వస్తుంది ఎప్పుడు లేదు జగన్మోహన్ రెడ్డి గారు 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఒక్క రాళ్ళదాడి జరగలేదు గుర్తుపెట్టుకోండి ఇట్లా మేము కార్యకర్తలను పెట్టి ఇబ్బంది క్రియేట్ చేయలేదు సార్ 15 మంది ఆ రోజు స్వీప్ సార్ తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లాలో మాకు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు అంటాను ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు సో ఐఎమ్ ఆల్సో రిక్వెస్టింగ్ యూ టు టేక్ అప్రోప్రియేట్ యాక్షన్స్ ఆన్ ఆల్ పార్టీస్ ఇన్వాల్వ్ నేను మీరు ఒకటి గుర్తుపెట్టుకో చట్టాలు అందరికీ సమానంగా అమలు చేయండి సార్ మీరు కూడా మేము శాంతి ఇప్పటి వరకు ఎట్లయితే ఇది 206వ రోజు పాదయాత్ర చేస్తాం శాంతియుతంగా చేసాం సార్ మేము ఎక్కడ ఇదేది రోజు గొడవ చేయాలంటే మాకు ఎంతసేపు సార్ 2 నిమిషాలు సార్ ఎక్కడ చేస్తున్నాం మేము చెప్పండి మీరే చూడండి ఇప్పుడు ఆ ఫ్లెక్సీ గురించి మీరు అన్నారు మీరే ఆ ఫ్లెక్సీ కాపీ ఉందమ్మా మన దగ్గర ఏమన్నా మీరు అది చూస్తే మీకే అర్థం అవుతుంది సార్ పవన్ కళ్యాణ్ గారు మిగతా వాళ్ళు ఏదో పెద్ద మమ్మల్ని మోస్తున్నట్టు చూపిస్తున్నారు నన్ని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా క్యారికేచర్ కార్టూన్ వేస్తారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా కార్టూన్ వేస్తారు అది కరెక్టేనా సార్ మిమ్మల్ని అడుగుతున్నా ఇస్ దట్ రైట్
వాళ్ళకి పర్మిషన్ ఇస్తే మాకు ఇవ్వండి, మాకు కూడా ఫ్లెక్సిల్ దండిగా తయారు చేయగలుగుతాం, మాకు కూడా క్రియేటివ్ టీమ్స్ ఉంటాయి, మేము వేయగలుగుతాం. ఎక్కడ వేయలేదు మేము. నిన్న ఆ ఫ్లెక్స్ వేసిన తర్వాత ఎస్ ఇదిగోండి అబ్బాయిలే చంపారు బాబాయ్ని అని చెప్పి, ఎందుకంటే చార్జ్ షీట్లో క్లియర్గా ఉంది కనుక. సో యూ ఆస్క్ దెమ్ టు మెయింటైన్ రిస్ట్రెంట్, వీ విల్ మెయింటైన్ రిస్ట్రెంట్. నేను గతంలో కూడా అది ఒకే ఒకసారి చూపించా, కడపలో చూపించా. ఎందుకు చూపించానంటే ఇదే ఫ్లెక్సీ పెట్టారు కనుక నాకు రైట్ ఉంది. దాని తర్వాత నేను ఎక్కడ చూపించిన, దయచేసి మీరు కూడా గుర్తుంది, నేను ఎక్కడ ఒక్కసారి కూడా అది ఎత్తలేదు. ఎవ్రీ యాక్షన్ ఇలా ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ సార్. సో ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ వాట్ కండిషన్స్ యూఆర్ గివింగ్ మీ సార్. అసలు ఇవన్నీ నేను ఎక్కడ, నేను ఎవరిని కించపరిచే విధంగా చేయలేదు. నేను ఎక్కడ ఆర్మ్స్ పట్టుకుని తిరగలేదు. డిఫమేటరీ డిరాగేటరీ స్టేట్మెంట్స్ అంటారా, గతంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ పదాలు వాడారో దానికన్నా ముందర నేను ఎక్కడ ఇష్యూ క్రియేట్ చేయలేదు. వీఆర్ఆ మీరు నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి పైన ఎవరి పైన రౌడీ షీటర్ లేదు, ఎమ్మెల్యే గారి పైన ఉందండి. ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే ఉండొచ్చు, గతంలో ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చరిత్ర మీరు తీయండి. ఈ ఎమ్మెల్యే గారి పైన ఎన్ని కేసులు అన్ని బయటపడతాయి. ఈజ్ అ నోన్, ఈజ్ అ నోన్ లా అఫెండర్, కొత్త కాదు. 2019లో ఒక్క కేసు నాకు లేదు. సో ప్లీజ్ అండర్స్టాండ్, మన వాళ్ళు ఇక్కడ దెబ్బతిన్నాడు, ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు, మా అసలు కూడా దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు. నిన్న పాపం చిన్న కుర్రాడు సార్, మీరు చూసారు లేదో, నేను పాపం బాధేసింది. ఏంట్రా ఏమైందంటే అన్న, ఈ గొడవలో నాకు గాయాలు తగిలినాయి, పరిగెత్తుకుంటే నేనే పంపించా, మా మెడికల్ ఆఫీసర్ పంపిస్తే నథింగ్ టు వరీ, వాపు తగ్గిపోతుంది, బ్యాండేజెస్ పంపించా. మేము ఇక్కడ గొడవలు సృష్టించడానికి రాలేదు సార్, దానికోసం యువగలం చేయట్లా. యువత గలం ఈ ప్రభుత్వాన్ని వినిపించేదానికి యువగలం చేస్తాం. సో యూ ఆల్సో ప్లీజ్ కోఆపరేట్, ఐ విల్ ఆల్సో కోఆపరేట్, వీఆర్ నాట్ హియర్ టు క్రియేట్ ఎనీ ఇష్యూ. బట్ అధికార పార్టీ కూడా చెప్పండి, వాళ్ళు మా తర్వాత ఏం చేస్తారు చేసుకోనండి, నేను కాదండి. దాని తర్వాత వాళ్ళు ఏ యాత్ర చేస్తారో చేసుకోమండి, వీఆర్ నో ఇష్యూ. బట్ మాకు ఇబ్బందులు సృష్టించదని చెప్పండి. వాళ్ళు వచ్చారు నిన్న, మీరు చూసారు వాళ్ళు వచ్చి, ఇదే సార్ ఫ్లెక్స్, ఇదిగోండి ఇది మా నాయకుడు, ఇది నేను, పవన్ కళ్యాణ్ గారు, రామోజీరావు గారు ఇతరులను పెట్టి, ఓకే ఇది. సో నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు ఇదే పెట్టారు కదా, ఇదే ఫ్లెక్సీ మేము ఉల్టా పెడతాం, జగన్ ఇక్కడ పెడతాం, ఇదే ఫ్లెక్సీ మేము ఉల్టా పెడతాం, మీరు పర్మిషన్ ఇస్తారు, ఎందుకు పెట్టాలి అని నేను అడుగుతున్నా. ఏమి ఎందుకు పెట్టాలండి, అసలు చెప్పుకోమానండి. ఏ టీడీపీ ఇదనో అదనో వాళ్ళు చెప్పుకునే హక్కు వాళ్ళకుంది, చెప్పుకోమానండి. నేను కాదనట్లా, గతంలో జగన్ గారు మమ్మల్ని అనేక సార్లు తిట్టారు, అనేక ఆరోపణలు చేశారు, ఒకటి నిరూపించలేకపోతే అది డిఫరెంట్ స్టోరీ. కానీ మేము ఏనాడు ఆయన పాదయాత్రకి ఇట్లా మా తెలుగుదేశం పార్టీ సైనికుల్ని పంపించి, పసుపు సైన్యాన్ని పంపించి అడ్డుకోండి, గొడవలు పెట్టండి, రాలేయండి, పోలీసుల పైన దాడి చేయండి అని ఎప్పుడు చేయలేను. దయచేసి అది మీరు కూడా అర్థం చేసుకోండి. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఇలాంటి ఇన్సిడెంట్లు ఎప్పుడు జరగలేదు. శాంతియుతంగా ఉండే ఆంధ్ర రాష్ట్రం. ఇప్పుడు అరాచకాలు సృష్టించేది వీలు, గొడవలు సృష్టించేది వీలు. కావాలంటే ఎవ్రీ ఫుటేజ్ వీ విల్ షేర్, మా డ్రోన్ ఫుటేజ్ వీ విల్ షేర్, ఎవరు ఫస్ట్ అక్కడికి వచ్చారు. సార్ నాకు కంపడుతుంది సార్, నేను ఐ వాజ్ అబౌట్ 300 మీటర్స్ దూరం నుంచి నేను చూసా. మాకు మా సెక్యూరిటీ ఆఫీసర్, ISW ఆఫీసర్ కూడా ముందరికి వెళ్ళి, మీరే ఉన్నట్టున్నారు సార్, నిన్న మీరే మీకే చెప్పినట్టున్నారు, మీరే ఉన్నట్టున్నారు సార్, మీకు సార్కి చెప్పారు ఇట్లా గొడవ అవుతుంది సార్, చూసుకోండి 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 అని 10 సార్లు చెప్పారు. బట్ స్టిల్ ఐఎమ్ సారీ టు సే అప్రోప్రియట్ యాక్షన్ వాజ్ నాట్ టేకెన్. జనరల్గా ముఖ్యమంత్రి గారు జిల్లాకు వస్తే మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేస్తారు సార్, మేము ఏం చేయకపోయినా అందరిని హౌస్ అరెస్ట్, అందరు ఇంటి ముందరికి వచ్చేస్తారు. ఓకే, మేము శాంతియుతంగా చేస్తున్నాం యాత్ర, కరెక్ట్గా వాళ్ళకి మాకు 5 అడుగులు కూడా దూరం లేదు. వాళ్ళు వచ్చారు, బాటిల్స్ తీసుకొచ్చారు, రాళ్ళు తీసుకొచ్చారు, నేను రాయి కూడా చూపించాను. నిన్న డిఎస్పీ గారు రమ్మంటే ఎందుకు రాలేదో నాకు అర్థం అవలేదు. సీన్ ఆఫ్ అఫెన్స్ ఉన్నారు, నిన్న డిఎస్పీ గారు కూడా రాలే. ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో వై. ఐఎమ్ అ వై ప్లస్ కేటగిరీ ప్రొటెక్టీ, అప్రోప్రియట్ ప్రొటెక్షన్స్ షుడ్ బి ప్రొవైడెడ్ బై ద స్టేట్. ద స్టేట్ ఈస్ నాట్ ప్రొవైడింగ్, స్టేట్ పట్టించుకోవట్లేదు. దయచేసి మీరన్న రెండు వైపులు మీరు ఫర్మ్గా ఉండడం మీకు కాదన్నట్లు. కానీ ఏం తప్పు చేయని, మాపైన ఫస్ట్ దాడి చేసి, మాపైన లాఠీ చార్జ్ చేసి మాకు నేను నోటీస్ ఇస్తున్నాను. మీరు ఎమ్మెల్యే గారు నోటీస్ ఇష్యూ చేశారా, ఎందుకు వైకాపా కార్యకర్తలు మీరు పంపించారని ఎమ్మెల్యే గారు నోటీస్ ఇష్యూ చేశారా, నేను అడగదలుచుకున్నాను. లేదంటే వైకాపా నాయకుల్ని నిన్న దాడి చేసిన వాళ్ళందరూ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి కదా, ఎందుకు వైరల్, ఎందుకు నా దగ్గర ఉన్నాయి ఎవిడెన్స్, వాళ్ళని మీరు అరెస్ట్ చేశారా, మా వాళ్ళని తిప్పినట్టు వాళ్ళని తిప్పుతున్నారా, మీరు అది దయచేసి చెప్పాల్సిన అవసరం కూడా బాధ్యత పోలీస్ సోదరుల పైన. ఇవన్నీ చూస్తే నాకు అర్థమైంది ఒకటే సార్, పోలీస్ సోదరులు బక్రా చేస్తుంది ప్రభుత్వం.
అనవసరంగా మిమ్మల్ని అడ్డంగా పెట్టుకుని మీ భుజాలపైన మమ్మల్ని కాల్చుతుంది ప్రభుత్వం. అది మేము ఒప్పుకునే పరిస్థితి అవుతే లేం సార్. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. ఎవరు సీనియర్ ఆఫీసర్, మీకు చాలా అనుభవం ఉన్న వ్యక్తి, మీరు అన్ని ప్రభుత్వాల్లో పనిచేసిన వ్యక్తులు. ఇదేం కొత్త కాదు మీకు. ఈ ప్రభుత్వం గతంలో బాబు గారు ప్రభుత్వంలో చేశారు, దాని ముందల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేశారు, రోసే గారు ప్రభుత్వంలో చేశారు, రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో చేశారు. ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరిగినా మీరే ఆలోచించండి. ఇలాంటి ఫ్లెక్సీలు ఏనాడు ఏ ముఖ్యమంత్రి పెట్టమని చెప్పలేదు సార్. ఫస్ట్ టైం సార్, ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ టైం ఈ కల్చర్ వస్తుంది. ఇంకా పార్టీ ఆవిర్భావం నుంచి వెళ్తే అన్నగారి దగ్గర నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు, ఎవరు ఇట్లా పెట్టలేదు సార్. దయచేసి అది కూడా మీరు చూడండి. వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వద్దు. నా రిక్వెస్ట్ ఇది, యూ ప్లీజ్ డోంట్ గివ్ పర్మిషన్. వీ విల్ ఆల్సో అప్రాపరియేట్లీ నాట్ డూ ఎనీథింగ్. మేము ఏదో గొడవ పెట్టుకోడానికి రాలేదు. యువకులలో మాకు గొడవ చేసాక మేము రాలేదు. ఇన్ని జిల్లాలు 2800 కిలోమీటర్లు సార్ నేను రాత్రికి. ఎక్కడ లేని గొడవ ఎందుకు సార్ ఇక్కడ జరుగుతుంది? వరుసగా 3 రోజులు గొడవలు ఎందుకు జరిగింది సార్? ఎక్కడ జరిగిన గొడవలు ఇక్కడ ఎందుకు జరుగుతుంది సార్? పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎందుకు జరుగుతుంది సార్? శాంతియుతంగా చేశాను సార్ 2800 కిలోమీటర్లు. ఏం గొడవ చేయలేదు నేను. ఎక్కడేం మాట నేను. మీరు నాకు కావాలంటే ఐ విల్ సప్లై. దాదాపు ఒక 70 పబ్లిక్ మీటింగ్స్ ఉన్నాయి సార్, ఐ విల్ సప్లై ఆల్ కంటెంట్. ఇట్స్ యాక్చువల్లీ లైవ్, మీరు చూడొచ్చు. అక్కడేం మాట్లాడాను, ఇక్కడే మాట్లాడే తప్ప కొత్తగా నేను ఏం మాట్లాడలేదు సార్, వాస్తవాలు మాట. సో దయచేసి అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే ప్రసాద్ గారు, వాళ్ళు వేసారు రా వేసి, పాపం కాన్స్టేబుల్ గారికి తగిలింది, దానివల్ల మనల్ని ఇబ్బంది పడ్డాం. మీ పేరు కూడా ఉంది మా అమ్మగారు, మిమ్మల్ని కూడా పెట్టేశారు దీంట్లో. శాంతియుతంగా మన వెళ్ళిన వాళ్ళు అడ్డం వచ్చారు కదా, వాళ్ళు కర్రలు పట్టుకున్నారు, వాళ్ళు రాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళే చేశారు కదా. ముఖ్యమంత్రి గారు వస్తే మనకు హాలిడే, ఆ రోజు ఇంట్లో పోయి కూర్చోబెడతారు, డోర్లు కట్టేస్తారు, గేట్లకి తాడు కట్టేస్తారు. చాలా వింతగా ఉంది. చాలా దారుణండి జరుగుతుందని తెలిసి కూడా మరి పోలీసులు ఏం చేయలేదంటే ఏమన్నా. వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చారండి, ఇద్దరు ఒకేసారి సంతకం పెడతాం వాళ్ళు మేము. అంతేండి, వాళ్ళు కూడా ఇవ్వాలి కదా మీరు ఎమ్మెల్యేకి ఇవ్వాలి. ఆయనే కదా గొడవ సృష్టించింది, ఆయన కూడా నోటీస్ ఇవ్వాలి కదా. మీరు ఈయన వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా మీరు ఇవ్వండి, దెన్ ఐ విల్ సైన్. ఐ థింక్ దట్ ఈస్ యాప్ట్. మిథున్ కూడా ఇవ్వాలి, మిథునే ఉన్నారు కదా ఇక్కడ, పాపాల పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి సన్ ఆఫ్ పాపాల పెద్దిరెడ్డి. మేము అదే చెప్తున్నా. రీజనల్ కోఆర్డినేటర్ కూడా ఆయన. పుంగనూరులోనే సార్ పోలీసులు కొట్టింది వాళ్ళు, ఇక్కడ అదే వాళ్ళే చేస్తున్నారు సార్. ముందల ఎంపీకి ఏం పని అంటే ఇక్కడ, మిథున్ రెడ్డికి ఏం పని ఇక్కడ? ఇసుక ఎంత ఉందో దుబ్బిదానికి వచ్చినాడా? ఆయనకి ఏం పని ఇక్కడ అసలు మిథున్ రెడ్డికి? ఇక్కడ ఏం సంబంధం ఆయనకి అసలు? వచ్చి ఇక్కడ అంత కాలు పెడుతున్నాడు, అక్కడ పొంగనూరులో చేసిన దాడులన్నీ ఇక్కడ చేస్తున్నాడు. ఆయన కూడా నోటీస్ ఇవ్వండి, ఫోన్ ట్రాక్ చేయండి. మీరు ముందల ఎవరు ఎవరితో మాట్లాడారు, వాళ్ళ వాళ్ళ 10 మంది సార్, వాళ్ళు ఎక్కువ మంది కూడా లేరు, 10-15 మంది ఉన్నారు. ఆ 15 మంది అసలు ఎవరు పంపించారు, ఎందుకు వచ్చారు? వాళ్ళు లోకల్ వాళ్ళు కాదు, ఎందుకు చెప్పాలా? నేను కరెక్ట్గా సార్ ఆ వీధి దాటిన తర్వాత అడగండి. ఎస్ఐ గారు వెళ్ళిపోయారు, నేను 2 సార్లు అడిగాను, ఆయన చంపు, ఆయన చంపు అయిపోయాడు. అదే వెళ్ళిపోయాడు, పైన నుంచి ఫోన్ వచ్చి ఉండదే అయిపోయింది. ఎనీవే ద పాయింట్ ఇస్ సార్, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు మీరు అడగండి సార్, ఎస్ఐ గారిని అడగండి. ఆ వీధి తప్ప ముందల వీధికి వెళ్తే ఊరేళ్ళందరూ రోడ్డు పైన ఉన్నారు సార్, మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు సార్, అందరు నాతో మారుతున్నారు, అందరు జేజీలు కొడుతున్నారు, బిల్డింగ్ పైన చేతులు ఊపుతున్నారు సార్. సార్ మీరు ఇంకోటి నెంబరు, బిల్డింగ్ ఒక నిమిషం, బిల్డింగ్ పైన నుంచి చేతులు ఊపిన వాళ్ళ పైన కూడా రాలేదు సార్, సార్ కింద నుంచి మహిళల పైన రాలేదు సార్. సార్ పాపం 20 మంది మహిళలు బిల్డింగ్ పైన నుంచి నాకు చేతులు ఊపిన వాళ్ళ పైన కింద నుంచి రాలేదు సార్. సార్ మీరు వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేయకుండా ఏం తప్పు లేని, ఐఎమ్ ఎ విక్టిమ్, నేను బాధితుడిని, నాకు మీరు ఇలా నోటీస్ ఇస్తాం నిజంగానే చాలా ఆశ్చర్యంగా. సో మీరు కొంచెం పదాలన్నీ మీరు రాసి నాకు ఇస్తే బాగుంటుంది సార్. డిఫమేటరీ, ఎందుకంటే డిఫమేటరీ వాడకూడదు అంటున్నారు. ఐ డోంట్ నో వాట్ వర్డ్స్ ఆర్ డిఫమేటరీ, డెరోగేటరీ అండ్ జైబ్. సార్ జైబ్ స్టేట్మెంట్స్ అంటే చంద్రయాన్ 3 గురించి చెప్పాను సార్, ఆ రోవర్ మన రోడ్లపై టెస్ట్ చేశారని చెప్పా, ఎందుకంటే మన రోడ్లు పెద్ద గుంటలు ఉన్నాయని, చంద్రుడి కన్నా ఎక్కువ గుంటలు ఇక్కడ ఉన్నాయని చెప్పాను సార్. అంతే సార్ నేను చెప్పింది, ఇంకేం లేదు. అది కూడా చెప్పకూడదంటే పని చేయండి సార్, డీజీపీ గారిని స్క్రిప్ట్ రాయమనండి సార్, డీజీ గారిని, లోకేష్ గారు మీరు ఇదే మాట్లాడాలి, ఓకే, మా ముఖ్యమంత్రిని మీరు ఇట్లా పొగడాలి,
మంత్రులు బాగున్నారని చెప్పాలి, ఎమ్మెల్యేలు అద్భుతం అమోఘమని చెప్పాలని డీజీపీ గారిని స్క్రిప్ట్ రాసిమ్మనండి, ఎమ్మెల్యే గారిని కూడా రాసిమ్మనండి సార్. ఈరోజు చదువుతాను, మధ్యాహ్నం మీటింగ్ ఉంది, నేను ఎక్కడ చదువుతాను. సో మీరు ఆ పదాలు ఏముందో కొంచెం నాకు చెప్పండి సార్. బికాస్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఐ హావ్ నాట్ యూస్డ్ డిరోగేటరీ, డిఫమేటరీ, జైవ్ స్టేట్మెంట్స్, డిఫమేషింగ్, డిఫేమింగ్, టార్నిషింగ్ అండ్ ఇంజరింగ్ ద ఇమేజ్. ఇంకొక పెద్ద ఇమేజ్ ఉన్నట్టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ అబ్యూజివ్ స్టేట్మెంట్స్ అగేన్స్ట్ ఎమ్మెల్యే అన్నారు. అదే ఇద్దరికి పెద్ద ఇమేజ్ లేదు, ఓకే, అది మీ వ్యక్తిగత అభిప్రాయాలు, డిపార్ట్మెంట్ అభిప్రాయం, దట్స్ ఫైన్. ద డిరోగేటరీ, డిఫమేటరీ అండ్ జైవ్ స్టేట్మెంట్స్ మేడ్ ఆన్ ద డయస్ ప్రమోట్స్ డిసార్మరీ ఆర్ ఫీలింగ్స్ ఆఫ్ ఎనిమిటీ అని ఇంకా రాశారు. సో ఆ పదాలు ఏం వాడని నాకు ఇవ్వండి సార్, కొంచెం డీటెయిల్ చేసి నాకు ఇవ్వండి. అకార్డింగ్లీ వీ విల్ డిస్కస్ లీగలీ అండ్ విల్ రెస్పాండ్ ఆన్ దట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రసగా జై హింద్ సార్. థ్యాంక్ యూ.